తెలంగాణలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. సర్వే విభాగంలోని చాలా కేటగిరీలో శాంక్షన్ పోస్టుల కంటే ఖాళీలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న కొద్ది మంది సర్వేయర్లలోనూ ఎక్కువ మంది ప్రభుత్వ ప్రాధాన్యాంశాలైన సర్వేల పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీంతో రైతులకు సంబంధించిన భూ వివాదాల్లో సర్వే గురించి పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే వ్యవహారం అటకెక్కింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్ శాంక్షన్ పోస్టులు 476 ఉండగా ప్రస్తుతం 142 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 334 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక మండలి సర్వేయర్ పోస్టులు పాత జిల్లాల ప్రాతిపదికన 350 ఉండగా ప్రస్తుతం విధుల్లో 331 మంది మాత్రమే ఉన్నారు. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 574 పెరిగినా మండల సర్వేయర్లను మాత్రం ఈ 331 మందినే నియమించారు. దీంతో ఒక్కో సర్వేయర్ రెండు మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి, 5 సర్వేయర్లతో టాస్క్ ఫోర్స్ బృందం ఉండాలి. కానీ రాష్ట్రంలో 74 రెవెన్యూ డివిజన్లకు గాను ప్రస్తుతం 31 మంది ఐఓఎస్లు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లాలకు ఒక్కొక్క చొప్పున ఏడీలు, హైదరాబాద్ జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్లు ఉండేవారు. అయితే కొత్తగా మరో 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో 18 జిల్లాలకు డివిజన్ స్థాయి అధికారులైన ఐఓఎస్లని ఏడీలుగా నియమించారు. మరో 5 జిల్లాలకు ఐఓఎస్ స్థాయి అధికారి కూడా లేని కారణంగా ఇతర జిల్లాల సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్లని ఇన్ఛార్జిగా నియమించారు. రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 74 రెవెన్యూ డివిజన్లుగా, 574 మండలాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం శాంక్షన్ పోస్టులను మాత్రం పెంచలేదు. పాత 10 జిల్లాల సిబ్బందినే 33 జిల్లాలకు కేటాయించింది. ఈ పోస్టుల్లోనూ సగం ఖాళీలే ఉన్నాయి. దీంతో రైతులకు చెందిన భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు మండల, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 31 తేదీ వరకు సుమారు 10,400 దరఖాస్తులు వచ్చాయని, వీటిని 30 నుంచి 45 రోజుల్లో పరిష్కరించాల్సిండగా 2 నెలలు గడిచినా 5% దరఖాస్తులను కూడా పరిష్కరించలేదని ఓ అధికారి తెలిపారు.